हेलो व्यूअर्स नमस्ते वेलकम बैक टू अवर कुकिंग चैनल मन मॉम्स किचन मैं रेसीपी वे पायसम रेसीपी बिह्य तो कीर एला प्रिपेर चया चूपो चला टेस्ट उफिनेट ट्रई ची इन की रेसीपी एला प्रिपेर चया चूसी నేను ఇక్కడ ఒక పావ కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసి తీసుకోవాలి అలాగే ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి ఒక 3 టు 4 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ రైస్ కలర్ అనేది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది కదా నేను ఇందులో 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు 1/2 లీటర్ పాలు వేసాం కదా ఆ పాలంతా కూడా ఇంకిపోయేలాగా ఆ రైస్ కుక్ చేసుకోవాలి మనం మెత్తగా ఇలా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మనకి 5 టు 6 మినిట్స్ టైం పడుతుంది ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఎందుకైతే ఆ రైస్ ఏవైతే ఉన్నాయో బాగా మెత్తగా కూడా మనకి ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా దగ్గర పడుతుంది కదా మనకి ఇంకా ఈ మిల్క్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఇంకిపోయేలాగా బాగా కుక్ చేసుకోవాలి చూడండి రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కానీ ఇంకా చాలా మెత్తగా కుక్ కావాలి ఇప్పుడు ఇలా ఈ పాలు ఏవైతే మనం యాడ్ చేసామో అదంతా కూడా ఇంకిపోయాయి కదా చూడండి రైస్ కూడా మెత్తగా మనకి కుక్ అయిపోయింది నేను ఇప్పుడు ఇందులో ఇంకొక 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను మనకి ఒక చిన్న కప్పు రైస్ కి ఒక 1 లీటర్ మిల్క్ మనకి పాయసానికి యూస్ అవుతుందండి మనకి పాయసం ఎంత చిక్కగా ఉంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది మనం చాలా రకాలుగా పాయసం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము లైక్ సేమియాతో పాయసం చేస్తాము అలాగే గోధుమ రవ్వ పాయసం ఇలా చాలా రకరకాలుగా చేస్తాం కానీ ఇలా బియ్యాన్ని వేయించి చేస్తే ఆ పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఇప్పుడు మనం ఇది మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి చక్కగా బాయిల్ అవుతుంది కదా మళ్ళీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇదే ప్రాసెస్ ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు మనకి ఇంకా చాలా త్వరగా అయిపోతుంది ఇలా అయితే 20 మినిట్స్ టైం పడుతుంది పాయసం రెసిపీని మనం లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఈ రైస్ మెత్తగా కుక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చూడండి మనం ఫ్రై చేసుకున్న రైస్ అంతా కూడా పాలలో బాగా చక్కగా ఉడికిపోయింది కదా మెత్తగా మనం ఈ రెసిపీని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూస్గా పాయసం అనేది దగ్గర పడేదాకా అలాగే నేను ఇప్పుడు ఇందులో ఒక 1/4 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను ఇందులో స్వీట్ షుగర్ ఎక్కువ అవసరం పడదండి చాలా తక్కువగా వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా పౌడర్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు బాదం లేదా కాజు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే నేను ఇక్కడ కొద్దిగా ఇలాచీ పొడి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం అలాగే ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి మనం ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేదా గ్రేట్ చేసి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పాయసం అనేది దగ్గర పడింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి అలాగే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ రైస్తో ఈ కీ రెసిపీ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి
అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరిన్ని మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన మామ్స్ కిచెన్. మరొక మంచి రెసిపీతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.